మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీడిజైనింగ్లో భాగంగా ప్రాణయిత చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చి, రీడిజైనింగ్ల పేరు మీద టెండర్లు పిలిచి, తమ జేబు సంస్థలు తమ బంధువులకు కట్టబెట్టడం జరిగింది. నిన్న కాళేశ్వరానికి సంబంధించిన ప్యాకేజీ నెంబర్ 7లో, మొన్న ప్యాకేజీ నెంబర్ 10లో, నిన్న ఒకరు మొన్న 8 మంది దుర్మరణం పాలవ్వడం జరిగింది. దీనికి ప్రధాన కారణం HCC అనే ముంబై కంపెనీ పేరు మీద కాంట్రాక్టు ఉన్న సబ్ కాంట్రాక్టు ముసుగులో ప్రతిమా కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఈనాడు ప్రతిమా కన్స్ట్రక్షన్స్ కంపెనీ శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో, కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ గారు సోదరుడు, ఇవాళ ఇరిగేషన్ పిఎన్సీ మురళీధర్రావు గారు, కాంట్రాక్టర్ శ్రీనివాసరావు గారు, ఆ వారి అన్న అక్కడ స్థానిక ఎంపీ గారు, ఆ జిల్లా నుంచి సిరిసిల్ల రాజన్న జిల్లా నుంచి మంత్రి కేటీఆర్ గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, మొత్తానికి రాష్ట్రానికి మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అంటే ఈరోజు రీడిజైనింగ్ల ముసుగులో వేల కోట్ల రూపాయల దోపిడీ జరగడమే కాకుండా ప్రాజెక్టుల పనుల్లో నాణ్యత లేదని చెప్పి నిన్న మొన్న జరిగిన ప్రమాదాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 1987 కోట్ల రూపాయలతోని టెండర్లు పిలిచి ప్యాకేజీ నెంబర్ 10 అగ్రిమెంట్లు చేసి పనులు ప్రారంభించే లోపల 2,750 కోట్ల రూపాయలకు పెంచిండ్రు. టెండర్లు పిలిచి పనులు అప్పగించి పనులు మొదలుపెట్టే లోపల 1,000 కోట్ల రూపాయలు అదనంగా ప్రాజెక్టు విలువలను పెంచిండ్రంటే ఎంత అవినీతి, ఎంత దోపిడీ జరుగుతుందో ఈ ప్రాజెక్టులలో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతిమా కన్స్ట్రక్షన్ శ్రీనివాసరావు గారిని కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం 100% అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. గతంలో పంజగుట్టలో ఫ్లైఓవర్ బ్రిడ్జి వర్షంలో కూలిపోతే గ్యామన్ ఇండియా అనే ముంబై కంపెనీ మీద కంపెనీ యజమానులతో సహా ఇక్కడ ఉన్న అందరి మీద కేసులు కట్టడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కోల్కత్తాలో కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జి కూలిపోతే ఐవీఆర్సీఎల్ అని చెప్పి హైదరాబాద్ కంపెనీకి సంబంధించిన ఎండీల కానుంచి అందరినీ క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. ఇవాళ అవి మాత్రం ప్రమాదవశాత్తు కూలిపోతేనే ఆ కంపెనీల మీద కేసులు పెట్టారు. ఇక్కడ ఇల్లీగల్ బ్లాస్టింగ్ జరిగింది. అంటే ఇక్కడ బ్లాస్టింగ్ల వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, ప్రమాద నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్ల, నాసిరకం పనుల వల్ల ఈరోజు ప్యాకేజీ నెంబర్ 10 కాళేశ్వరం యొక్క టన్నెల్ కూలిపోవడం జరిగింది. కూలిపోయిన టన్నెల్లో 8 మంది కార్మికుల బతుకులు దుర్మరణం పాలైనరు, వాళ్ళ కుటుంబాలు అనాథలయ్యిండ్రు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనులు జరుగుతున్న సందర్భంలో ఒక చిన్న ప్రమాదం అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. 8 మంది 9 మంది చచ్చిపోతే కనీసం పనులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి పోలే, చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి పోలే, ములుగుకు సంబంధించిన వినోద్ అనే ఒక ఎలక్ట్రీషియన్ చచ్చిపోతే కనీసం ఆ జిల్లాలో ఉండే మంత్రులు టీఆర్ఎస్ నాయకులు కూడా పలకరించడానికి పరామర్శించడానికి పోలే. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి బంధువుల దోపిడీకి ఈరోజు ఒక ఉదాహరణనే ప్యాకేజీ నెంబర్ 10 టన్నెల్లో జరిగిన ప్రమాదం. కాబట్టి ఈనాడు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇంత పెద్ద ప్రమాదాన్ని 8 మంది మరణిస్తే దాని ఒక చిన్న సంఘటనగా చూపించి తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలేదు. 5 మంది అధికారులతోని ప్రమాదం ఏ రకంగా జరిగిందో విచారణ కమిటీని వేస్తే ఆ ప్రాజెక్టుల పనిచేసే ఈయనే అందులో సభ్యుడు చేసారు. ఈ ప్రమాదానికి ఆ ఈ కూడా ఒక కారణం. ఎందుకంటే అందులో నాణ్యత విషయంలో కానీ,
పనులు జరుగుతున్న సందర్భంలో తీసుకోవాల్సిన చర్యల విషయంలో పరిశీలించాల్సిందే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు. తన తప్పిదాన్ని అదే అధికారి తన మీద రిపోర్ట్ రాసుకుంటాడా? రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేని యూనివర్సిటీలలో టన్నెల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే ఇతర రాష్ట్రాలలో టన్నెల్ తవ్వడానికి సొరంగ మార్గాలు తవ్వడానికి నిపుణులు ఎవరైతే ఉంటారో, ఆ నిపుణులతోని కమిటీ నియమించి ఆ నిపుణుల రిపోర్టు మేరకు సంబంధిత వ్యక్తులందరి మీద చర్యలు తీసుకోవాలి. కానీ సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోకుండా ఉండడానికి, కాంట్రాక్టర్ను కాపాడడానికి ఈఎన్సీ మురళీధర్రావు గారు, కాంట్రాక్టర్ శ్రీనివాసరావు గారు, స్థానిక ఎంపీ వినోద్ రావు గారు, సిరిసిల్ల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్న తారక రామారావు గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అందరూ కలిసి మూకుమ్మడిగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశించాలి. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పి హడావిడి చేసింది ప్రభుత్వం పత్రికల ప్రసార సాధనాలల్లో. నిజంగా ఈ ప్రభుత్వం ప్రచారంలోనే బతుకుతుంది, బాధితులను ఆదుకోవడం లేదంటే ఇదే ఒక ఉదాహరణ. చనిపోయిన కుటుంబాలకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ప్రతి మనిషికి 15 లక్షల రూపాయలు వస్తుంది. ఏ సంస్థ అయితే ప్రమాదానికి కారణమైందో ఆ సంస్థ అదనంగా 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ 15 లక్షలు, ప్రమాదానికి కారకులైన కంపెనీ ఇచ్చేది 5 లక్షలు. మొత్తం కలిసి ప్రతి వ్యక్తికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నది ప్రభుత్వానికి సంబంధం లేదు. వాస్తవంగా ప్రభుత్వమే తమ నిర్లక్ష్యం వల్ల, నాణ్యత లేని పనులకు అనుమతి ఇవ్వడం వల్ల, అనుభవం లేని ప్రతిమా కన్స్ట్రక్షన్స్కు కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా అదనంగా 20 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఇవ్వాలి. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఇవ్వకుండా కాంట్రాక్టర్ల నుంచో ఇన్సూరెన్స్ కంపెనీల నుంచో ఇవ్వడం కాదు, ఏమాత్రం అనుభవం లేని ప్రతిమా కన్స్ట్రక్షన్స్కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినందుకు సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రభుత్వమే 20 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఇవాళ బ్లాస్టింగ్కు సంబంధించి కూడా హరీష్ రావు గారు తప్పుదోవ పట్టిస్తున్నాడు. పనులు జరుగుతున్నప్పుడు పైనున్న రాళ్ళు కదిలి కూలి రాళ్ళ కింద పడి ఈ వ్యక్తులు చనిపోయిందని మంత్రి గారు చెప్తున్నారు. మరి మంత్రి గారే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా విచారణ కమిటీ ఎందుకని నేను అడుగుతున్నా. నిజంగానే పైనున్న రాళ్ళు పడి వాళ్ళకువేళ చనిపోయిన ఉంటే దానికి నష్టపరిహారం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆ రాళ్ళు కదిలినాయని మంత్రి గారే చెప్పిన తర్వాత మళ్ళా ఎందుకు ఇప్పుడు విచారణ ఆదేశాలు ఇచ్చారు? కాబట్టి ఇవాళ అర్థం లేని మాటలతో మభ్య పెట్టడానికి మొత్తం మంత్రివర్గం ప్రయత్నం చేస్తుంది. విచారణకు ఆదేశించిన తర్వాత మంత్రి గారే ఇలా జరిగిందని చెప్పిన తర్వాత ఆయన కింద పనిచేసే సిబ్బంది మంత్రి గారి మాటలకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తారా? అంటే ఇవాళ ప్రభుత్వం ఈ సంఘటనను, నాణ్యత లేని పనులను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, ప్రతిమా కన్స్ట్రక్షన్స్ మీద కేసు పెట్టాలి. ఎస్సీసీ కంపెనీతో పాటు వాళ్ళతోని జాయింట్ వెంచర్లో ఉన్న అందరి మీద కూడా కేసులు పెట్టాలి. ప్రభుత్వం నుంచి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అదనంగా ఇవ్వాలి. దీనికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను కాకుండా ఇతర సొరంగాన్ని తవ్వే దాంట్లో నిపుణులైన నిపుణుల చేత ఒక నిపుణుల కమిటీ నియమించి ఆ నిపుణుల చేత నివేదిక తీసుకొని సంబంధిత వ్యక్తులందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ, ఇప్పుడు వాళ్ళు పెట్టిన సెక్షన్స్ కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. గతంలో పంజగుట్ట ఫ్లైఓవర్ కూలితే ఏం సెక్షన్స్ పెట్టినరో, కలకత్తాలో ఫ్లైఓవర్ కూలినప్పుడు ఆ కంపెనీల మీద ఏం సెక్షన్స్ పెట్టినరో, బ్లాస్టింగ్ వల్ల జరిగిన ప్రమాదాల వల్ల బ్లాస్టింగ్కు సంబంధించిన సెక్షన్స్ను కూడా కూర్చి అన్నీ కలిపి కేసులు పెట్టాలి. ఒకవేళ అలా పెట్టని పక్షంలో బాధితుల పక్షాన తెలుగుదేశం పార్టీ న్యాయస్థానం ద్వారా ఈ ముద్దాయితుల అందరి మీద
ఖచ్చితంగా కేసులు పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ.